మైదుకూరు మున్సిపాలిటీలో మైనింగ్ మాఫియా ఆగడాలకు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల అండదండలతో అక్రమార్కులు లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో జేసీబీలు, వందల సంఖ్యలో ట్రాక్టర్లతో రియల్టర్లకు గ్రావెల్ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు మైనింగ్ మాఫియా. గత కొంతకాలంగా జరుగుతున్న మైనింగ్ మాఫియా అంతర్గత విభేదాల అనంతరం ఇటీవలే అధికారం చేపట్టిన ఒక నాయకుని కనుసన్నల్లో ఈ వ్యవహారమంతా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మైదుకూరు మున్సిపాలిటీ సిట్టివారిపల్లె గ్రామ పొలం సర్వే నెంబర్ 827లో అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తూ లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంటే అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తెలుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైదుకూరు మండల తహసీల్దార్ ప్రేమంత్ కుమార్ ఏర్పాటు చేసిన బోర్డును సైతం పీకి పక్కన పడేసి అక్రమార్కులు యథేచ్ఛగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. ఒకప్పుడు అడవిలా తలపించే ఆ ప్రాంతం ఇప్పుడు గుంతలమయం అయ్యింది. మట్టి మాఫియా దెబ్బకు గుట్టలు కనుమరుగయ్యాయి. ఇప్పటికైనా అధికారులు మామూళ్ల మత్తును వీడాలని, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్న మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరి పర్మిషన్ అంటే ఏమని చెప్పినారు? ఇక్కడ పర్మిషన్ ఏమన్నా ఉందంటున్నా? డాక్టర్లు వేరే వాళ్ళు మా ఓనర్.